అధ్యక్ష, మా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం సాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి, కానీ రెండో విడత దళిత బంధు అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష, హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి రెండో విడత దాదాపు 5,00,000 రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ రెండో విడత రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని, అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. దళిత బంధు అనేది ఎంత గొప్ప స్కీమ్ అంటే అధ్యక్ష, ఇలా దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇలా దాదాపు 20,000 నుంచి దాదాపు 3,00,000 రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న దళితులు ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హుజూరాబాద్లో హాస్పిటల్లో 100-bedded హాస్పిటల్లో ఐసీయూ కూడా మొత్తం అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేపిస్తే సరిపోతుంది అధ్యక్ష. దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు, ఓపెన్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ చివరి ఆయకట్టుకి కమలాపూర్ మండలంలో మా శనిగరం, గోపాల్పూర్, మాదనపేట అని చివరి ఆయకట్టుకి ఉన్న ఊర్లకు కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆ నీళ్ళని కూడా చివరి ఆయకట్టుకి అందేలాగా మీరు కొంచెం దయచేసి అధికారులకి చెప్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఒక యువకునిగా, ఒక యువ శాసనసభ్యునిగా యువత పక్షాన ఒక చిన్న అడుగుదామని, మీ ద్వారా క్లారిటీ తీసుకుందామని అడుగుదామని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పదే పదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, లక్ష అధ్యక్ష ఒక్క నిమిషం, అరే అధ్యక్ష ఒక్క నిమిషం. జీరో అవర్ల కాన్స్టెన్సీకి సంబంధించిన సమస్య చెప్పండి, ప్రసంగాల కోసం జీరో అవర్ కాదు ఇది. అధ్యక్ష, గౌరవ, ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,083 మందికి మీరు జీతాలు వేస్తున్నారంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష. నిన్న కూడా మీరు ఇచ్చిన 15,750 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది. మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష, మా 2,32,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 2,00,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నాం అంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి అదనపు 2,00,000 ఉద్యోగాలు స్పీకర్ సాబ్ చేయొద్దు. میں ایک اہم بات ہاؤس کی نالج میں آپ کے ذریعے حکومت کی نالج میں لانا چاہ رہا ہوں کہ فی الحال جو حیدرآباد کی عوام ہیں
بالخصوص اقلیتی طبقہ جو ہے نا وہ پریشان ہے کہ برتھ سرٹیفکیٹ کے اندر کافی تکلیفات کا سامنا کرنا پڑ رہا ہے. ایک تو مرکزی حکومت نئے نئے قوانین سی اے اے کے تعلق سے اور این سی آر این پی آر یہ تعلق سے حکومت عوام کے اندر ایک خوف کا ماحول پیدا کر رہی ہے, اور یہاں پہ برتھ اینڈ ڈیتھ سرٹیفکیٹ برتھ سرٹیفکیٹ کے لیے نئے نئے طریقے نکال کر ستایا جا رہا ہے. ہماری اطلاع میں یہ بھی آیا ہے کہ گزشتہ میں 30-32 ہزار نام برتھ سرٹیفکیٹ کے جو پورٹل پہ تھے اس میں سے ڈیلیٹ بھی کر دیے, جس کی سٹ انکوائری بھی کر رہی ہے. تو ایک اہم مسئلہ ہے, لوگوں کے اندر ایک تشویش ہے, لوگ لائنوں کے اندر ٹھہر رہے ہیں اپنا برتھ سرٹیفکیٹ نکالنے کے لیے, درخواستیں دے کے مہینوں تک پھر رہے ہیں, ان کا برتھ سرٹیفکیٹ نہیں مل رہا ہے. میں آپ کے ذریعے حکومت سے چاہوں گا کہ اس کو صحیح کرا کر عوام کو جو برتھ سرٹیفکیٹ کے لیے تکلیف ہو رہی ہے اس کے لیے راحت پیدا کرے, اس کے لیے سہولت پیدا کرے, تاکہ عوام میں جو تشویش ہے وہ ختم ہو سکے. تھینک یو سر. منسٹر گھر نوٹڈ. ادھیکش లక్ష్మీకాంతరావు గారు, ఈరోజు సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి మరియు ఈ సభకు నన్ను పంపించినటువంటి జూకల్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు నేను కేవలం రెండు